హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరేషన్ భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది పార్ట్ వన్ వీడియో అండి. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, అలాగే మీ సలహాలు సూచనలను మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలు తయారు చేయడానికి మీ సలహాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, అణుశక్తి కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఇస్ బి కేఎన్ వ్యాస్. కేఎన్ వ్యాస్ చాలాగా. సో ఇలాంటి కమిషన్ చైర్మన్ కంపల్సరీ అడుగుతున్నారండి, ఎగ్జామ్లో మాత్రం కంపల్సరీగా వీడి గురించి కంపల్సరీ అడుగుతున్నారు. సంస్థల యొక్క చైర్మన్, దాని ప్రధాన కార్యాలయాలు ఎక్కడ, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ యొక్క ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ 1948 ఆగస్ట్ 3rd ఏర్పాటు చేయబడిందండి. సో 3rd ఏర్పాటు చేయబడింది. సో వైజ్ఞానిక పరిశోధన విభాగం కింద ఏర్పాటైందండి. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది వైజ్ఞానిక పరిశోధన విభాగం కింద ఏర్పాటైంది. తర్వాత కమిషన్ స్థానంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954 మనకి యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి హోమీ జే బాబా కార్యదర్శిగా ఉండేవారు. సో ఇది దీని యొక్క డీటెయిల్స్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ యొక్క జాతి వైరస్ ఏది? కింది వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ యొక్క జాతి వైరస్ ఏది? వైరస్లు ఆన్సర్ ఇది ఏంటి? ఇది H5N1. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ యొక్క జాతి వైరస్ H5N1. ఇది కోళ్ళు జాతులు ఎలా సారీ ఇది కోళ్ళు బాతులు ఇతర పక్షి జాతులకు ఒకదాని నుండి ఒకదానికి త్వరగా వ్యాపించే వ్యాధి అండి ఇది. సో ఇది దీనిని ఏవియన్ ఇన్ఫ్లుయాంజా అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. ఏవియన్ ఇన్ఫ్లుయాంజా దీనిని ఆంగ్లంలో ఏమంటారంటే ఏవియన్ ఇన్ఫ్లుయాంజా అని పిలుస్తారండి. ఇది ఎక్కువగా బర్డ్ ఫ్లూ అనేది పక్షి జాతులకు వస్తుంది. H5N1 బర్డ్ ఫ్లూ అనేది వైరస్. 3rd క్వశ్చన్, ఎవరి నేతృత్వంలో అంతరిక్ష పరిశోధనలపై భారత జాతీయ కమిటీని భారత ప్రభుత్వం 1962 ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఇది విక్రమ్ సారాభాయి. సో ఈయన విక్రమ్ సారాభాయి నేతృత్వంలో అంతరిక్ష పరిశోధనలపై భారత జాతీయ కమిటీని అంటే కమిషన్ భారత ప్రభుత్వం 1962 ఏర్పాటు చేసింది. 4th క్వశ్చన్, సూపర్ మూన్ అనగానే మీ సూపర్ మూన్. సో సూపర్ మూన్ అనగా ఆన్సర్ ఇది భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒక సరళ రేఖలో ఉండి చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండడం, దీన్ని సూపర్ మూన్ అంటారు. 5th క్వశ్చన్, దేశంలో అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కలిగించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఆప్టిక్ ఫైబర్ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఇది భారత్ నెట్. భారతదేశంలో అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఆప్టిక్ ఫైబర్ వ్యవస్థ పేరు ఏంటంటే భారత్ నెట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినం ఏ సందర్భంగా గుర్తు చేసుకుంటారు? ఏ సందర్భానికి గుర్తుగా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినం ఏ సందర్భానికి గుర్తుగా జరుపుకుంటారు? ఆంధ్ర బి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క స్థాపన దినము, ఆహార మరియు వ్యవసాయ సంస్థ
ఆహారం మరియు వ్యవసాయ సంస్థ యొక్క స్థాపన దినంగా అక్టోబర్ 16 ప్రతి సంవత్సరం మనము ప్రపంచ ఆహార దినము సందర్భానికి గుర్తుగా జరుపుకుంటారు. అలాగే 7th క్వశ్చన్, DRDO అభివృద్ధి చేసిన మానవరహిత ట్యాంకర్ పేరు ఏంటి? మానవరహిత ట్యాంక్ పేరు ఏంటి? యుద్ధ ట్యాంకులు అనమాట. ఆన్సర్ ఇస్ బి మంత్ర. ఆన్సర్ ఇస్ బి మంత్ర. సో DRDO అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ ట్యాంక్ పేరు ఏంటంటే మంత్ర. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C-38 C-38 ద్వారా అంతరిక్షంలోకి పంపబడిన ప్రపంచంలో అతి చిన్న వ్యోమనౌక పేరు ఏంటి? ఆన్సర్ డి స్ప్రైట్. ఇది అతి చిన్న, ప్రపంచంలోని అతి చిన్న వ్యోమనౌక స్ప్రైట్. 9th క్వశ్చన్, బయోమ్ అనగానేమి? బయోమ్ ఆన్సర్ ఇస్ ఏ ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్ష మరియు జంతు జాలపు పెద్ద సమూహాన్ని బయోమ్ అంటారు. బయోమ్ అనగా ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్ష మరియు జంతు జాలపు పెద్ద సమూహం. 9th క్వశ్చన్, ఐఆర్ఎన్ఎస్ఎస్ అనగానేమి? 9th క్వశ్చన్, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? ఆన్సర్ ఇస్ బి భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భారత ప్రాంత నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే. సో ఇండియన్, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్. ఇలాగా ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతుంటారండి. దీని గురించి మనం ఎక్కువగా ఈ యొక్క ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ కూడా మనం తెలుసుకోవాలి. 11th క్వశ్చన్, క్రింది వానలో భారత్లో జన్యు మార్పిడి పంటల ప్రయోగానికి పరీక్షకు అనుమతి ఇచ్చేది ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ జీఈఏసి. సో జీఈఏసి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఇది జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ. ఇది పర్యావరణ కోణం నుండి పరిశోధన మరియు పారిశ్రామిక ఉత్పత్తిలో ప్రమాదకర సూక్ష్మజీవులు మరియు రీకాంబినేట్లను పెద్ద ఎత్తున ఉపయోగించడంలో కూడిన కార్యక్రమాలను అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సో దీని యొక్క డీటెయిల్స్ అండి. అలాగే చాలా ఇంపార్టెంట్ స్పేస్ ఎక్స్ అనేది ఏంటి? అసలు ఏంటి స్పేస్ ఎక్స్? ఆన్సర్ ఇస్ అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష నౌకల ఉత్పత్తిదారు మరియు అంతరిక్షయాన సేవల సంస్థ. దీన్ని స్పేస్ ఎక్స్ అంటారండి. ఈ మధ్యకాలంలో స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ 2022 జనవరి 24 ఎలాన్ మాస్క్ ఫాల్కన్ 9లో 143 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో యొక్క రికార్డును అధిగమించింది. ఇస్రో ఇదివరకు ఏంటంటే ఎన్ని ఉపగ్రహాలను పంపించిందండి? 104 ఉపగ్రహాలను పంపించిందండి మన ఇస్రో. అదేవిధంగా ఇది ఎలాన్ మాస్క్ అనేవారు 24th జనవరి 2022లో స్పేస్ ఎక్స్ ద్వారా 143 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించారు. ఈ యొక్క ఇస్రో యొక్క రికార్డును అధిగమించారు. ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను అధిగమించేసిందంటే పిఎస్ఎల్వి C-37 ద్వారా 104 ఉపగ్రహాలను పంపించారు. అది 2017లో పంపించారు మన భారతదేశం. అలాగే 13th క్వశ్చన్,
ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపడంలో రికార్డు ఎంత? N3D 104 అండి. ఇది 2017లో ఇస్రో పంపించిందండి. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్పేస్ ఎక్స్ అనేది 143 ఆల్రెడీ మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నాం. సో ఇస్రో అనేది 104 ఉపగ్రహాలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని అంతరిక్ష నౌకాశ్రమం నుండి ఒకే రాకెట్పై భారత భూ పరిశీలన ఉపగ్రహం సహా 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది. పిఎస్ఎల్వి C37 అండి, C37. సో ది బరువు ఏంటంటే, దీని యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దీని బరువు 1378 అండి. వెయిట్ 1378 కిలోలు అండి, కిలోలు వెయిట్. సో ఇది వివిధ దేశాల వాణిజ్య అవసరాలకు ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించారండి. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, క్రింది వానలో పాకిస్తాన్ తప్ప మిగతా సార్క్ దేశాల ప్రయోగం కోసం ప్రయోజనం కోసం భారత్ ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం ఏది? 14th క్వశ్చన్, క్రింది వానలు పాకిస్తాన్ తప్ప మిగతా సార్క్ దేశాల ప్రయోజనం కోసం భారత్ ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం ఏది? ఆన్సర్ సి, జీ శాట్ నైన్. నెక్స్ట్ భీమ్ యొక్క 15th క్వశ్చన్, భీమ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ డి అండి, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో దీని యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి ఇది ఉపయోగించి, తద్వారా చెల్లింపు లావాదేవీలు చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్ వినియోగదారులకు ఉపయోగపడుతుందండి. ఇది త్వరగా మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని ద్వారా. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. దీన్ని ఎప్పుడు అభివృద్ధి చేసిందంటే, ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే థర్టీ ఎయిత్ డిసెంబర్ 2016. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే, నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. సో భీమ్ అనేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారండి ఈ యొక్క అప్లికేషన్కి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు దీనికి సజెస్ట్ చేశారు భీమ్, అందుకే భీమ్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ 16th క్వశ్చన్, దేశంలో అణు రేడియో ధార్మిక రక్షణ విషయాలను పరిశీలించే సంస్థ ఏది? ఆన్సర్ ఇస్ సి, ఏఈఆర్బి. సో ఇది దేశంలో అణు రేడియో ధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షించే సంస్థ ఏఈఆర్బి. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. దీని కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉందండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 15th నవంబర్ 1983లో స్టార్ట్ చేశారు. దీని చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ శుక్లా దీని యొక్క చైర్మన్. సో చైర్మన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడుగుతున్నారు చైర్మన్స్. అలాగే 17th క్వశ్చన్, అణు విపత్తు నిర్వహణకు ఏ ధోరణి అవసరం? ఆన్సర్ బి, టాప్ డౌన్ ధోరణి. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఒకే ప్రదేశంలో ఐసీఏఆర్ చే స్థాపించిన భారతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ ఏ ప్రదేశంలో ఐసీఏఆర్ చే స్థాపించిన భారతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ ఉన్నది? ఆన్సర్ ఇస్ బి, పెద్దవేగి. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో పెద్దవేగిలో ఉందండి ఇది. అదేవిధంగా దీన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే ఐసీఏఆర్ ఇండియన్
కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండి. ఇది భారతదేశంలో వ్యవసాయ విద్య మరియు పరిశోధనలను స్వయం సమన్వయం చేసే బాధ్యత కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఆటానమస్ అనమాట. 19th క్వశ్చన్, ప్రపంచంలో టెలివిజన్ దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? టెలివిజన్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారంటే ఆన్సర్ ఇజ్ నవంబర్ 21 అండి. సో 1996 నవంబర్ 21న మొదటి టెలివిజన్ చర్చా వేదిక నిర్వహించిందండి యుఎన్ఓ, అంటే ఐక్యరాజ్య సమితి. అందువలన దీన్ని ఈ రోజున మనం టెలివిజన్ దినోత్సవం జరుపుకుంటాము. సో 1927లో ఫిల్ టేలర్స్ ఫోర్న్స్ చూడండి, 1927లో ఫిల్ టేలర్స్ ఫోర్స్ వర్త్ అనే 21 ఇయర్స్ డిజైనర్ ప్రపంచంలో మొదటి ఎలక్ట్రానిక్స్ టెలివిజన్ని కనిపెట్టారు, రూపొందించారు. ఆయన పేరేంటంటే ఫిల్ టేలర్ ఫోర్న్స్ ఫోర్స్ వర్త్ అనమాట. ఫిల్ టేలర్స్ ఫోర్త్ వర్త్ 21 సంవత్సరాల కురవాడు. ఈయన ప్రపంచంలో మొదటి ఎలక్ట్రానిక్ టెలివిజన్ని కనిపెట్టారు, రూపొందించారు. 20th క్వశ్చన్, లాస్ట్ చివరి క్వశ్చన్, ఓఎన్జీసీ నూతన చైర్మన్ ఎవరు? ఓఎన్జీసీ, దీన్ని మనకి ఓఎన్జీసీ అంటే మనకి ఫుల్ ఫామ్ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1956 ఆగస్ట్ 14న ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని. సో దీన్ని అలాగే తర్వాత 2010 దీన్ని మహారత్నగా ప్రదానం చేశారు. 2010 దీనికి మహారత్న హోదా ఇచ్చారండి. మహారత్న, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉందండి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్, సో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే మీ ఎవరైతే మీ సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.